నిన్న ముఖ్యమంత్రి గారు అసలు బీజేపీ నాయకుడు లాగా బీజేపీ నాయకుడు కంటే ఎక్కువ నిన్న వికారాబాద్ లో మాట్లాడిండు అసలు మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది నిన్న కాంగ్రెస్ నోడా బీజేపీ నోడా ముఖ్యమంత్రి గారికి సడంగా దేశ రక్షణ మీద ప్రేమ పుట్టుకొచ్చింది దేశ రక్షణ గురించి రేవంత్ రెడ్డి గారు మరి ఇదివరకు ఏమైనా ఆర్మీలో పని చేసిండో ఎక్కడ పని చేసిండో తెలియదు కానీ చాలా అద్భుతంగా మాట్లాడిండు నిన్న ముఖ్యమంత్రి బీజేపీ నాయకుడు కంటే గొప్పగా మాట్లాడిండు ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే ఏ మూసీనైతే ప్రక్షాళన చేస్తున్నా అంటున్నావో ఆ మూసీ ఎక్కడైతే పుడుతుందో ఆ వికారాబాద్ అడవుల్లో దామగుండంలో అక్కడ నేవల్ రేడార్ సబ్ స్టేషన్ పెట్టి 12 లక్షల చెట్లు 2900 ఎకరాలు దారాదత్తం చేసి ఒక నేవికా ఏరియా మొత్తం అప్పజెప్తే అన్న సాధారణుడు అడుగుపెట్టే పరిస్థితి లేకపోతే స్థానికంగా ఒక కొలువు కూడా రాకపోతే ఏ రకంగా దానివల్ల రాష్ట్రానికి లాభం అవుతుందో ముఖ్యమంత్రి గారు చెప్పగలుగుతారా మూసీకి పురిట్లోనే సందిగొట్టి అక్కడే గండిగొట్టి మూసీకి పురిట్లోనే అన్యాయం చేసి కిందకొచ్చి మూసీకి న్యాయం చేస్తానంటే ఎవరు నమ్ముతారు ముఖ్యమంత్రి గారు గంగా నది ఎక్కడైతే పుడుతదో గంగోత్రి దగ్గర అక్కడనేమో 150 కిలోమీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్ అని డిక్లేర్ చేశారు మరి మూసీ పుట్టిన కాడ ఎందుకు కనీసం 10 కిలోమీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్ ఉండదా మూసీ పుట్టుక కాడ ఉండదా ఎకో సెన్సిటివ్ జోన్ మమ్మల్ని అంటున్నాడు ముఖ్యమంత్రి మీరే 2017 లో జీవో ఇచ్చిండ్రో అంటున్నాడు ముఖ్యమంత్రి గారికి నేను ఒకటి గుర్తు చేస్తున్నా మేమే ఈ కేబీఆర్ పార్క్ ఉంటది పక్కనే కేబీఆర్ పార్క్ చుట్టూ 6 ఫ్లైఓవర్ల నిర్మాణానికి కూడా మేమే జీవో ఇచ్చినాం మేమే టెండర్లు పిలిచినాం మేమే ఎస్ఆర్డీపీ లో భాగంగా 6 ఫ్లైఓవర్లకు డిజైన్లు కూడా ఫైనలైజ్ చేసినాం కానీ ఎప్పుడైతే ప్రజలు ఎప్పుడైతే పర్యావరణ ప్రేమికులు ఇది తప్పు మీరు చేసేది చేయకండి కేబీఆర్ పార్క్ నేషనల్ పార్క్ దెబ్బతింటది పార్క్ పర్యావరణం దెబ్బతింటది అంటే మా ప్రతిపాదన విరమించుకున్నాం పక్కకు పెట్టినాం ఎస్ఆర్డీపీలో మిగతా అన్ని కట్టినాం కేబీఆర్ చుట్టూ ఆపేసినాం అదే పద్ధతుల్లో 2017 లో మేము జీవో ఇచ్చుండొచ్చు కరెక్టే కానీ 2024 వరకు మేము ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయలేదు ఎందుకు ఎందుకు అంటే మాకు జీవో ఇచ్చిన తర్వాత చాలా మంది పర్యావరణవేత్తలు మాకు అపీల్ చేశారు మీరు చేసే తప్పు దీనివల్ల నష్టం జరుగుతుందని అందుకే కదా 7 ఏళ్ళు మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు కదా మోడీ గారు ఒత్తిడి తెచ్చినా మేడ మీద కత్తి పెట్టినా మరి నువ్వెందుకు ఇవాళ బీజేపీ పొలతోని సన్నాయి నొక్కులు నొక్కుతూ నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే మీరు ఇచ్చిన జీవోను మీరే అడ్డుకుంటున్నారు అని మాట్లాడుతున్నావు మరి మేము ఇచ్చిన మిగతా పనులన్నీ చేస్తున్నావా మేము చేసిన మిగతా పనులు చేస్తున్నావా మేము రైతు బంధు టక్కున టంచన్ చేస్తుంటాం జూలైలో నీ ముఖానికి నువ్వు ఇప్పుడు ఇంకా అక్టోబర్ అయిపోయింది నీ ముఖానికి ఇప్పటివరకు రైతు బంధు చేసే ముఖమే లేదు చేస్తున్నావా మరి మేము కళ్యాణ లక్ష్మి చెక్కులు టంచన్కి ఇస్తుంటే నీ ముఖానికి ఇస్తున్నావా తులం బంగారం వంటివి పత్తనే లేదు మరి మేము చేసిన పనులన్నీ చేసుకుంటే ఇది కూడా చేస్తే బాగుండు మేము 24 గంటల కరెంట్ ఇచ్చినాం నువ్వు ఇస్తున్నావా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మేము 90% పూర్తి చేసినాం ఇంకో 10% పూర్తి అయితే నీళ్ళు వస్తాయి రంగారెడ్డికి పాలమూరుకు చేస్తున్నావా అంటే మేము చేసిన మిగతా పనులన్నీ చేసినట్టు ఇది ఒకటే ఏదో పెద్ద ఇదైనట్టు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగి ఉండడం అనేది పాలకుడికి ఉండాల్సిన ప్రథమ లక్షణం మాకుంది కాబట్టి మేము కేబీఆర్ చుట్టూ ఫ్లైఓవర్ ఆపేసినాం మాకుంది కాబట్టి దామగుండం కూడా మేము ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయలేదు నీకు చేతనైతే బీజేపీని ఎదుర్కొనే సత్తా ఉంటే మోడీని ఒక విమర్శ చేసే దమ్ము ఉంటే ముఖ్యమంత్రి ఎందుకంటే ఈ ముఖ్యమంత్రికి ఆ పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారికి మోడీని చూస్తే దడ యూనియన్ బడ్జెట్లో రూపాయి రాలేదు అని చెప్పడానికి కూడా ఆయనకు ధైర్యం చాలలేదు ఆఖరికి బట్టి విక్రమార్కతో మాట్లాడించిండు ఆయన మేము అడిగినాం ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి కదా ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటే మాట్లాడలేదు భయపడ్డాడు నిన్న కూడా అక్కడ పోయి ఒక బీజేపీ నాయకుడు మాట్లాడినట్టు దేశ రక్షణ ముఖ్యం దేశం మేము కాదన్నామా దేశ రక్షణ గురించి కానీ దానికి అమెరికా వద్దన్న టెక్నాలజీ అమెరికా యూకే లాంటి దేశాలు ఇట్లాంటి వద్దు అంటున్నాయి నేవల్ రేడార్ స్టేషన్లు ప్రజా సమూహాల మధ్యన ఎక్కడో పెట్టుకోవాలి అటవీ ప్రాంతాల్లో అటువంటిది నువ్వు ఇవాళ వికారాబాద్లో తీసుకొచ్చి పెట్టి చుట్టుపక్కల ఉండే ప్రజలకు పర్యావరణానికి అన్నిటికీ ఇబ్బంది కలిగే విధంగా చేయడం ఏ రకంగా సమంజసం ఏ రకంగా మీరు సమర్థించుకుంటారు మూసీకి పురిట్లో మోసం చేసి అన్యాయం చేసి కిందికొచ్చి సుందరీకరిస్తా అంటే ఎవరు నమ్ముతారని అడుగుతున్నాం అందుకే హైదరాబాద్ ప్రజలను అప్రమత్తం చేయడానికి హైదరాబాద్ పేద ప్రజలకు అండగా నిలబడడానికి బీఆర్ఎస్ పార్టీ కదులుతుంది మేము క్షేత్రస్థాయి పర్యటనలు మొదలు పెడతాము ఇంకా మరి అంటారు కదా దసరా తర్వాత జమ్మి చెట్టు మీదకి వెళ్ళి అందరం కూడా పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్నాం తప్పకుండా ఎక్కడి వరం అక్కడ అన్ని నియోజకవర్గాల వారీగా నియోజకవర్గ ఎమ్మెల్యేలు గౌరవ కార్పొరేటర్లు అదేవిధంగా సీనియర్ నాయకులు ఎమ్మెల్సీలు అందరం కూడా కలిసికట్టుగా కదులుతాం ప్రజలు కూడా మేము వారికి అప్పీల్ చేస్తూ ఉన్నాం హైదరాబాద్లో
మీకు ఎక్కడ ఇబ్బంది కలిగినా దయచేసి మీ స్థానిక శాసనసభ్యుడు గాని స్థానిక కార్పొరేటర్ గాని ఒకవేళ వారు అందుబాటులో లేకపోతే ఇక్కడైనా మా ఎమ్మెల్యే లేకపోతే స్ట్రెయిట్ గా తెలంగాణ భవన్ గాని రండి ఇక్కడ మా కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆఫీస్ జనరల్ సెక్రటరీ రావుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉంటారు పార్టీ లీగల్ సెల్ ఉంటది మీరు వారిని సంప్రదించొచ్చు తప్పకుండా మీకు న్యాయం లభిస్తదనే మాట మరొకసారి చెప్తూ ఈ నిర్ణయాలు ఏవైతే మేము ఇవాళ తీసుకున్నామో వీటిని తొందరలోనే క్షేత్రస్థాయి పర్యటనలతో అమలు కూడా మొదలు పెడతామని తెలియజేస్తాం।